ఈ 60 సంవత్సరాల ఉద్యమ చరిత్రలో చూస్తే తొలిదశ ఉద్యమంలో కానివ్వండి, తర్వాత మధ్యదశ ఉద్యమంలో కానివ్వండి, తొలిదశ ఉద్యమంలో ఉపాధి తూటలకు విద్యార్థులు చనిపోయారు, మధ్యదశ ఉద్యమంలో ఆత్మహత్యలు చనిపోయారు. మనం తెలంగాణ ఉద్యమ చరిత్రను చూస్తే ఇందులో పూర్తిగా ఒక త్యాగం చేసినట్టే తెలంగాణ యువత, తెలంగాణ విద్యార్థులు. ఏ రాజకీయ నాయకుల కొడుకులు కానీ వాళ్ళు కానీ ఎవ్వరు కూడా ఈ ఉద్యమ చరిత్రను ఎవరు కూడా ప్రాణాలు పోలేదు. ఇంత అయినప్పటికీ కూడా ఇప్పుడు కూడా విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడం అనేది మనము దాన్ని సహించలేకపోతున్నాం. ఈ రాజకీయ వ్యవస్థను మనం పూర్తిగా ప్రక్షాళన చేయవలసిన అవసరం ఉంది. ఈ కొత్త రాజకీయ వ్యవస్థలో మీద ఏంటంటే, అధికారం వచ్చిన తర్వాత కమిషన్లు, బ్రోకరేజు అటువైపు మీద ధ్యాస. మనం చూస్తున్నాము వైద్యము, ఆరోగ్యం గురించి మనం ఆలోచిస్తే మధ్యతరగతి ప్రజలు కానీ నిరుపేదలు కానీ వాళ్ళ వచ్చిన ఆదాయంలో 50% ఖర్చుకోవడంతో వాళ్ళ పరిస్థితి దినదిన పరిస్థితి చాలా దీనంగా మారుతుంది. మన రాజకీయ చరిత్రలు కానివ్వండి, మన ఎలక్ట్రల్ పాలిటిక్స్లు కానివ్వండి, ప్రజల నుంచి ఇన్ని సంవత్సరాలు అవుతుంది ప్రజల నుంచి మాకు ఒక ఆరోగ్య వ్యవస్థ, మనం ప్రాథమిక ఆరోగ్య వ్యవస్థను చూస్తే పూర్తిగా నిర్వీర్యమే. బైబల్ హెల్త్ సెంటర్స్లో మంచి నీరు ఉండవు, ట్యాప్ ఉండదు, డాక్టర్ టైంకి ఉండరు, మెడిసిన్స్ ఉండవు. అక్కడ పోయేవాళ్ళు ఏంటంటే ఏదులేని స్థితిలో దీనాది దీనం ఉన్న పేద ప్రజలు పోవడము ఆ వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేసి పడేశారు. కంపేర్ టు అదర్ స్టేట్స్ కేరళను మనం చూస్తే ప్రాథమిక ఆరోగ్యం అనేది బేసిక్ పిల్లర్ ఆఫ్ ది హెల్త్ సిస్టమ్ అన్నట్లు దాన్ని ఆ సిస్టమ్ను పూర్తిగా నిర్వీర్యం చేశారు. తర్వాత సెకండ్ స్టేజ్ ఏదైతే ఆరోగ్య వ్యవస్థ ఉందో దాన్ని కూడా చేశారు. ఇక్కడ మన రాజకీయ నాయకులు మీ అందరికి స్పష్టంగా చెప్తున్నాను, మన రాజకీయ నాయకులు ఏంటంటే ప్రజల నుంచి అడగడం లేదు కదా, ప్రజల నుంచి మాకు వైద్యం గురించి మీరు సరిగా చేస్తేనే మేము ఓట్లు వేస్తామని రెస్పాన్స్ లేదని ఒక అహంభావం మన రాజకీయ వ్యవస్థ ఉంది. అందువల్ల మీ అందరూ నేను కోరేది ఏంటంటే, ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా ఆరోగ్యాన్ని తర్వాత విద్యను ఒక ఎలక్షన్ ఇష్యూగా మీరు చేయాలి. వచ్చిన రాజకీయ నాయకులను అడగాలి, మా దీన్ని ఇంప్రూవ్ చేస్తేనే మీకు ఓట్లు వస్తాయి, ఎంతవరకు రాదు అనే విషయాన్ని మీరు స్పష్టంగా చెప్పాల్సిన అవసరం ఉందని. ఎంతవరకు అయితే ఈ ఆరోగ్యము విద్యను మీరు ఒక ఎలక్షన్ ఇష్యూ చేయరు, మన రాజకీయ వ్యవస్థ మన 10 సార్లు మోసం చేస్తుంది, రాబోయే కాలంలో కూడా మోసం చేస్తుంది. వీళ్ళకి కావాల్సింది ఏంటంటే ఇరిగేషన్ ప్రాజెక్టుల గురించి ఎందుకు తీసుకుంటారంటే అందులో వీళ్ళకి కావాల్సిన కమిషన్ దొరుకుతుంది. ఏ రాజకీయ వ్యవస్థ వచ్చినా కూడా ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద ఎందుకు దాశ పెడతారంటే అందులో వీళ్ళకి కావాల్సినంత ఇన్కమ్ ఉంది. అదే విద్య ఆరోగ్యం గురించి ఎందుకు పట్టలేదు. అందువల్ల మిత్రులారా, వైద్య విద్యము ఈసారి తెలంగాణలో ఒక ఎలక్షన్ ఇష్యూ అవుతుందని మీరు తప్పకుండా దాన్ని తీసుకుంటారని చెప్పి నాకు గట్టి నమ్మకం ఉంది. దాన్ని మీరు పాటించాలని ఒక విధంగా విందుకం చేస్తూ ఈ అవకాశం కల్పించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు.